అమెరికాలో మరో హైదరాబాద్ విద్యార్థిపై దుండగులు దాడి తీవ్ర గాయాలతో తప్పించుకున్న విద్యార్థి అతనికి అండగా నిలిచేందుకు ప్రభుత్వ చర్యలు పేరుకు అగ్రరాజ్యమే కానీ ప్రజల భద్రత విషయంలో అది ఎప్పుడు అధమరాజ్యంగానే ఉంటుంది ఎప్పుడు తుపాకులు గర్జిస్తాయో తెలియదు ఎప్పుడు దాడులు జరుగుతాయో తెలియదు ఏ వైపు నుంచి మృత్యువు మీద పడుతుందో తెలీదు ఈ పరిస్థితుల వల్లే ఈ ఏడాదిలో ఇప్పటికే నలుగురు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు తాజాగా మరో విద్యార్థి మీద దుండకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన అమెరికా దేశంలో భద్రత డొల్లతనాన్ని అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత రకాలబాద్ లంగర్ హౌస్ కు చెందిన ఈ యువకుడు కొద్ది నెలల క్రితం ఇండియన్ వెస్లియన్ యూనివర్సిటీలో మాస్టర్ చదువుకునేందుకు వెళ్లారు మంగళవారం రాత్రి ఆయన ఓ హోటల్లో బోన్ చేసి రూమ్ కు వెళ్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆకస్మికంగా దాడి చేశారు ఆ యువకుడికి తల ముక్కు కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి వారి నుంచి తప్పించుకున్న సయ్యద్ వెంటనే జరిగిన ఘటనను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తనకు సాయం చేయాలంటూ భారత ప్రభుత్వంతో పాటు అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని అభ్యర్థించాడు ఇట్ సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోను చూసిన సయ్యద్ కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు తీవ్రమైన ఆందోళనలో మునిగిపోయారు ఫోర్ పీపుల్ దర్ ఆవర్ ఫోర్ పీపుల్ చార్జర్ वहां से आ रहा हूं मैं हाथ में थैली थी खाना ले लेके आ रहा मैं मेरा घर यही छे यहाँ पे मैं स्लिप हो गंगा चार्जर ने मेरे को पकड़ के लाता घुसे पंचा सब मारे मेरा फोन खींच लेके चले गए भाई मेरा फोन खींच लेके चले गए भाई प्लीज हेल्प मी ब्रो प्लीज हेल्प मी ఆ వెంటనే సయ్యద్ మజాహీర్ భార్య ఫాతిమా రిస్వి తన భర్తను రక్షించాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ను లేఖ ద్వారా అభ్యర్థించారు ఆయన ఆరోగ్యం మీద తాము పడుతున్న ఆందోళనను వివరించారు తనకు వెంటనే తన భర్త దగ్గరకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ మంత్రికి విజ్ఞప్తి చేశారు మరోవైపు ఈ ఘటన మీద చికాగోలోని భారత కాన్సులేట్ స్పందించింది మజాహీర్ తో మాట్లాడింది అటు ఈ దారుణానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీసులకు సూచించారు మొత్తానికి కాస్తంత ధైర్యంగా దుండగుల నుంచి తప్పించుకుని బయట పట్టంతో పెను ప్రమాదం తప్పినట్లయింది అయితే వరుసగా భారతీయ విద్యార్థుల మీద జరుగుతున్న దాడులు హత్యలు లాంటివి చూసినప్పుడు అక్షరం కోసం అగ్రదేశం పోవటం కంటే ఇండియాలో ఉన్న చదువులతో సరిపెట్టుకుంటేనే మంచిది అన్న ఆలోచన తల్లిదండ్రుల్లో తలెత్తుతోంది